ఎవరివన్ వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఏవై ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడి అండి ఇది ఈవినింగ్ టైం ఈ చలికాలం ఈవినింగ్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చలికి వేడివేడిగా దానికి ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ పె తీసుకుని దాంట్లో ఒక రెండించుల అల్లము పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి మీకు ఇంకా కారం కావాలంటే ఇంకా ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవచ్చు అదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ క్యాబేజ్ ముందుగానే కడిగి శుభ్రంగా సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇలా బారుగానే కట్ చేసుకోవాలి పకోడీ కదా అది కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయలు అండి మనము ఉల్లిపాయ పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అలా బారుగా కట్ చేసుకొని ఇలా ఒకసారి ఇలా చితిపి వేసుకోండి నెక్స్ట్ దీంట్లో మనకు చేతి నిండా పుదీనా కొత్తిమీర కరేపాకు కరేపాకు ఏం కట్ చేయక్కర్లేదండి ఇలా తుంపి వేసుకోండి చాలు కమ్మగా వాసన వస్తుందనమాట క్యాబేజీ కర్రీ చాలా మందికి ఇష్టం ఉండదు ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోదండి నెక్స్ట్ వచ్చేసి షోడా ఉప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ నెక్స్ట్ ఒక కప్పు శనగపిండి వన్ ఫోర్త్ కప్పు బియ్య పిండి మీకు ఇష్టం ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు రవ్వ వేసుకోవచ్చు బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే కానీ బొంబాయి రవ్వ వేస్తే ఆరిపోయిన తర్వాత అంత బాగోదు సాగుతాయి అనమాట ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు యాడ్ చేయకోకుండా క్యాబేజీ ఉల్లిపాయ మనము కొత్తిమీర పుదీనా వేసాం కదా దాంట్లో ఉన్న తడితోనే కలుపుకోవాలి ఈవినింగ్ టైం అయితే ఈ చలికి చాలా బాగుంటాయండి కొంచెం కారం ఎక్కువ వేసుకుని ఆయిల్ కూడా పెద్దగా తీయవు మనకు ఆనియన్ పకోడీ తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాగా కలిపినాక కొంచెం వేడి నూనె మనం ఇందాక వేడి చేసుకుంటాం పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి తీసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేడి నూనె కూడా వేసి ఇంకోసారి కలుపుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్లో వేసేసి సిమ్లో సిమ్లో పెట్టుకున్నాం కదా ఇందాక దాకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతాయండి కలర్ వచ్చేస్తే కానీ బాగోవు అనమాట టేస్ట్ ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఆరిపోయినా కానీ బాగుంటాయండి ఈ చలికాలం క్యాబేజీ క్యాలీఫ్లేవర్ ఎక్కువ తినాలి ఒంటికి వేడు అందుకే ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి క్యాబేజీ క్యాలీఫ్లేవరు అంతేనండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఫ్రై చేసేసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఎంతమంది షేర్ చేస్తే అంత రీచ్ అవుతుంది ఛానల్ కామెంట్ చేస్తే కూడా అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి